భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గం పెద్దవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ అధికారులు 169,000 నీలకంఠ జాతికి చెందిన రొయ్య పిల్లలను వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కోసమే చేపలు రొయ్యలు పెంచుతున్నామని, వాటి ద్వారా మత్స్యకారులు తమ కుటుంబాలకు ఆదాయం సమకూర్చుకొని అభివృద్ధి చెందాలని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ జెడ్పీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు. నా పేరు వరదారెడ్డి, నేను జిల్లా మత్స్యశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం. అయితే ఈరోజు మన పెద్దవాగు ప్రాజెక్టులో 169,000 రొయ్య పిల్లల్ని, అంటే రోజన్బెర్గి రకానికి చెందినవి, నీలకంఠ రొయ్యలు అంటారు తెలుగులో, వీటిని ఈరోజు 169,000 వరద జరుగుతుంది. దీనికి మన హెడ్ ఆఫీస్ కమిషనరేట్ నుంచి కమిటీలో మెంబర్ అయినటువంటి అవినాష్ గారు, మన కమిటీ సభ్యుడు రోడ్డు రావడం జరిగింది. తర్వాత అదేవిధంగా జెడ్పీటీసీ గారు, తర్వాత మన నారాయణపురం సర్పంచ్ గారు అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దాంట్లో చాపిల్లలు రొయ్యపిల్లలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే గిరిజన మత్స్యపాలన సహకార సంఘంకి కొత్త మన రాష్ట్రంలో సమీకృత మత్స్యాభివృద్ధి పథకం కింద వీళ్ళందరికీ కూడా 100% రాయితీ మీద మనం అందించడం జరుగుతుంది. వీళ్ళంతా గిరిజనులు కాబట్టి చాపిల్లలు పోసిన తర్వాత కూడా మనం రొయ్యపిల్లలు కూడా వదిలితే వాళ్ళకి ఆర్థికంగా చాలా బలోపేతం అయ్యి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ రొయ్య పిల్లలు వదిలే కార్యక్రమాన్ని.